జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఈరోజు కూనూరు పట్టణంలో అఘాయిత్యాలు ఎంత ధారాస్థాయికి చేరినాయంటే, కూనూరు పట్టణంలో మైనార్టీ యువకుల పైన వైఎస్ఆర్సీపీ గుండాలు, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా సామాన్య ప్రజలపైన అలాగే పిల్లలపైన ఎట్లా కొట్టినారంటే, వాళ్ళ ఆవేదన మేము వాళ్ళేమో కూనూరులో ఉద్ధరించేస్తామని చెప్పేసి కూనూరు ప్రజలను మభ్యపెట్టి ఎవరు వాళ్ళను ప్రశ్నించకూడదనే భావనలో వాళ్ళుండి, ఈ యువకులు ఏదైతే ఫేస్బుక్ పోస్ట్ పెట్టిన దానికి అడిగితే వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళను ప్రశ్నించి వాళ్ళకు 100,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళపైన దాడి చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. రేపటి రోజు ఈ అఘాయిత్యాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి. అలాగే కూనూరు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి, ఇలాంటి అఘాయిత్యాలకు తోడు తావలేదని కూనూరు ప్రజలు దాడి సాటి చెప్పాలి. అలాగే కూనూరు పట్టణంలో ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ అఘాయిత్యాలకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం చెను ఇవ్వకూడదు. రానున్న రోజుల్లో ఇలాంటి వాటిని అనగదొక్కాలంటే ఇలాంటి వాళ్లను దూరం పెట్టాలి, కూనూరు నుంచి బహిష్కరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాను.